ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటుమేట్రా, సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే వాళ్ళింట్లోనే ఉన్నాను సార్. ఆహా, ఆవిడుందా? ఓసారి ఫోని సార్. ఒంగునుంది సార్. ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నాకేట్రా? మేడం మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే? రోజా, 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సచ్చేట్టున్నా. వాడు అడిగిన తెచ్చి పంపించు. వెదవ డబ్బు, ఏ వెదవ పని చేసినా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో సార్. రే, పక్కన ఆవిడకి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు, పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఉడికిచ్చాయి, మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే? రోజా, 3 డేస్ నుంచి నో ఫుడ్, వీళ్ళు చంపక్కర్లేదు, ఒక రోజు ఆగితే నేనే చచ్చిపోయేట్టున్నా. రోజా ప్లీజ్, వెదవ డబ్బు, ఏ వెదవ పని చేసినా సంపాదించేస్తా. సార్, ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు. ఏం చేద్దాం? చేస్తే చేసిర్లే, మన ట్రాక్ మంది. ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించమను, మాట్లాడు. సరే చూడు. మీకెందుకు బాబు శ్రమ? మీరు కూర్చోండి, 2 ఫోన్లో నేనే మాట్లాడుకుంటా. ఇది అన్యాయం రోజా, నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరే మా ఆయన ఏంటి? అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా, నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా? నో, ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్. ఒసే రోజా, నీ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడం మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్. నే ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మండదు మనకిమ్మనండి. నీ కాలి మీద అక్కడ చూసుకో, అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా. కరెక్టే, కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పిన ఏ కాలు చెప్పలేనా? శ్వాస వచ్చే పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐ ఆమ్ యువర్ ఒరిజినల్. ఆ తర్వాత నాకు అంతా తెలుసు, కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టుమచ్చ ఏ కాలు మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు? అయినా ఇదే నోర్ మీరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా? రాస్కెల్ ఫోన్. ఆ కిడ్నాపర్ గడికి బే, వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం, వాడిని నమ్ముగుడు కాడు. మీ పరసన్న కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. యాండి రోజా, దేవుడున్నాడండి, మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చ చెప్పలేకపోయాడండి, మీరే నా అసలు మొగుడండి. వీడెంత దరిద్రుడేట్రా, వీడి పెళ్ళమీ చీకొట్టొద్దనుకుంటా. మీరే ఉంచుకోండి సార్, ఇంట్లో ఉన్నదంతా మూట కట్టి ఇచ్చేస్తున్నాను, మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. అబే, అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. రేయ్, ముందు నిన్ను కుమ్మేసి బయటికి తోసేను సార్. మీరే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్, నీ తీసుకో. ఇది నాకు. గురుగారు, ఎక్కువ ఇచ్చానా? అబ్బే లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా, ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా. ఇష్యూ ఏదైనా టిష్యూ పేపర్లా విడదీసి వివరం చెప్పే ధైర్యం కొననే చేర్. లక్ష్యాలేవైనా లౌక్యం చూపిస్తే నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్. ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు, కానీ ఒక రిసిప్ట్ అడగరు, తన పేరు చెప్పరు. స్ట్రేంజ్ పర్సనాలిటీ. ఇది కూడా 10,000, 100 తక్కువ, నేను వాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కళ్ళు కలబడి చావరు, ఈ హారని గల్లగద్దుకోవడానికి గాని, ఈ ప్రసాదం రోట్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు ఉండి చావరు కదా. ఈ పేపర్లు ఏమిటి, ఈ పుస్తకాలు ఏమిటి, అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబులా, డ్రాయింగ్ రూమా? ఇది ఎవరు తీస్తాడు? నౌకర్ని నేనే, యజమాని నేనే. ఆహా, ఏ క్లాస్ నువ్వు? ఇంటర్మీడియట్. ఎల్కేజీ యూకేజీ కాదుగా, నా జీతం అంతా చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు. వద్దున్నే ఇడ్లీయో పెసరటో తిని చావచ్చు కదా, అద్దుకు చావు హారతి. ఆ చాక్లెట్ తింటే పురుగులు పడతాయిట, ఎవడో సినిమా యాక్టర్ చెప్పాడు. ఏది మీ అమ్మగారు, గంట కొట్టగానే పూజ అయిపోయిందని కాఫీ దగ్గర తెలియదా? కాఫీ వచ్చేస్తున్నానండి.
నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నానా. ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావటం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో మన డబ్బులు మనకి పుణ్యమాని నా డబ్బు నా లక్ష్మీదేవి నా గడప తొక్కుకుంటూ లోపలికి వచ్చేసింది. అవునండి, చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు. ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్లీ మన కళ్ళ చూపాడు. ఏ తల్లి కన్న బిడ్డ ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి. లెక్క పెట్టావా? లెక్క పెట్టి తచ్చావా? నువ్వెందుకు లెక్క పెట్టావురా? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కడే వచ్చి చావు కదా. ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు వెధవలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ల మధ్య తోటి వాడిని కాపాడటం, వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్. ఆయన పేరేంట్రా? గిరీశం అక్క. గిరీశం, భలే ఉంది పేరు. నాన్న, నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చా చూడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవే, ఆ లక్ష్మి నీకే, కంగారు పడకు. ఇస్తారే, ఎందుకు ఇవ్వరు? ఏం పంచుకుంటున్నారే మాటలో? డబ్బులు కనిపిస్తే దారు, దానికి పట్టు చీరలు, దీనికి స్కూటీలు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? కోటలియేగా 100 వచ్చాయి. నీ 100 వచ్చాయి, మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపొచ్చాయి. నాకు తెలియదు అనుకుంటున్నావా? మరి ప్రతిభా పాఠవాలు, డబ్బులు కనబడితే దారు, స్కూటీలు, మ్యాటీలు. దర్బస్కా, నాకయ్యది గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా. అలాగే నానా. ఏమిటి అలా చూస్తున్నావు? మీలోనూ మంచి మనసు ఉందండి. ఓయ్, మీరు ఒకళ్ళు మెచ్చుకోవడం, వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, నీ వీపు బాగా చిట్ట కొట్టడం, కాఫీ బాగుందానని చెప్పి రెచ్చిపోవాక. నేను ఆఫీస్కి వెళ్ళాను. అన్ని రెడీగానే ఉన్నాయా? మరి టిఫిన్ కూడా ముందు ఈ లక్ష్మీదేవిని మీరు అలా పెట్టాలి. అలా తీసుకురా. ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు, కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే, వాట్ హ్యాపెన్? 12 ఇంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంతే, వెల్ టుడే లంచ్ విత్ హాబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. దేవస్థ లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపు వస్తే 12 బిడ్డకి తల్లి అవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపు వస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపు వస్తే బలవంత అబార్షన్ అవుతుంది. పెళ్లినాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు, గానీ 5 నెలల కడుపు మాత్రం వచ్చింది. ఏరా, రిపోర్ట్ లో ఏమని రాస్తుంది? రిపోర్ట్ లో ఏ విషయం రాయరమ్మా, మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నర్సుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివా, ఈ కడుపు మనకొద్దు, తీంచే. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీంచే. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తానరా. ఈ రోజు అబార్షన్ చేయిస్తా. అత్తయ్య, ఏమి పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్యా, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోరు లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు. నాకు అంత అదృష్టం కూడానే. 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా, అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ కొప్పుకుంటే 1 హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ కట్నం వస్తుంది. ఆలోచించు, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి, నా దగ్గర నెంబర్ ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు, సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. PA2 మధురవాణి. నమస్తే.